వనస్థలపురం డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ లో ప్రొపరేటర్లు సత్యగంగాధరి పెద్దపల్లి శ్రీశ్రీ ఉస్మాన్ ఖాన్ తాళ సురేందర్ రెడ్డిల నేతృత్వంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్కేప్ రూమ్ ను ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి చేతుల మీద ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ప్రొపరేటర్లు మాట్లాడుతూ ఒత్తిడి గురవుతున్న ఉద్యోగులకు మానసిక ఉపశమనం కలిగించే ఉద్దేశంతో ఈ ఎస్కేప్ రూమ్ ఇక్కడ ఏర్పాటు చేస్తామని అన్నారు. పెద్దవాళ్ల కోసం స్నూకర్, చిన్నపిల్లల కోసం ప్లే స్టేషన్ గేమ్స్ చాలా తక్కువ ఫీజుతో అందిస్తున్నామన్నారు. కావున ఇక్కడికి విచ్చేసి మా ఎస్కేప్ రూమ్ లో సేద తీర్చుకోవాలని కోరారు. ఇవాళ మేము వనస్థలపురం ప్రశాంత్ నగర్లో ఎస్కేప్ రూమ్ అనే గేమ్ జోన్ స్టార్ట్ చేసాం. సో మా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మన కాలనీలో అందరూ వచ్చి ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ గేమ్ జోన్ ఇది చిన్నదైనా మీకు చిన్న రిక్రియేషన్ క్రియేట్ చేయాలి అని. అందరూ డైలీ లైఫ్లో చాలా బిజీగా స్ట్రెస్ఫుల్గా ఉంటారు. సో ఈవినింగ్ టైమ్స్ వచ్చి మా దగ్గర స్నూకర్ ఉంది, చిన్నపిల్లలకి ప్లే స్టేషన్ గేమ్స్ ఉన్నాయి. సో కాసేపు వచ్చి ఆడుకొని మంచి సమయం గడిపి సో రిలాక్స్ అవ్వచ్చు అన్న ఇంటెన్షన్తో. అదే కాకుండా మా స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు చాలా చోట్ల మీరు స్నూకర్ అనేది ఓన్లీ జెంట్స్ వెళ్ళి ఆడడం చూస్తారు. సో మా దగ్గర ఏంటంటే ఎన్వైరన్మెంట్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్ అందంగా ఉంటుంది. సో మీరు ఉమెన్ కూడా వచ్చి ఆడుకోవచ్చు. అండ్ ఉమెన్ కోసం మేము స్పెషల్గా వెడ్నెస్డే అనేది కేటాయిస్తున్నాం. సో వెడ్నెస్డే రోజు ఉమెన్ వచ్చి వాళ్ళు అసలు గేమ్ అనేది ఏంటి ట్రై చేసి వాళ్ళకి నచ్చితే ఫర్దర్ వాళ్ళు ఒక మంచి హాబీ చేసుకోవచ్చు దాన్ని అని చెప్పి ఐడియా అనమాట. ఇది స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఇంకా నచ్చి వాళ్ళు ఇంకా స్పోర్ట్లో కానీ మంచిగా గేమ్లో కానీ రాణిస్తే వాళ్ళు దాన్ని సీరియస్గా కాంపిటీషన్స్ లెవెల్ వరకు తీసుకొని నేషనల్ ఇంటర్నేషనల్ వరకు కూడా వెళ్ళచ్చు అనేది ఒక చిన్న మా సైడ్ నుంచి సొసైటీకి కాంట్రిబ్యూషన్. సో అందరూ రండి, తప్పకుండా వచ్చి ట్రై చేయండి. సో ఇవాళ ఇది మాకు మన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఓపెన్ చేయబడింది. సో చాలా బాగా అయింది. సో అందరూ వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని, ఇలాంటి మన కాలనీలో కొంచెం మరిన్ని రావాలని కోరుకుంటున్నాం. సో ఇది బాగా వెళ్తుంది అంటే వి వాంట్ టు ఎక్స్పాండ్, ఇంకా మోర్ రిక్రియేషనల్ ఐటమ్స్ని యాడ్ చేస్తాం పిల్లల కోసం వాళ్ళ కోసం. ఇప్పుడు ఏమేమి గేమ్స్ ఉన్నాయి మామూలుగా? సో యాజ్ ఆఫ్ నో మనకి ఇప్పుడు టీనేజర్స్ అడల్ట్స్కి మాత్రం రెండు స్నూకర్ టేబుల్స్ ఉన్నాయి. స్నూకర్స్, బిలియర్డ్స్ విత్ మంచి ఎన్వైరన్మెంట్, మెన్ ఉమెన్ అందరూ వచ్చి ఆడుకోవచ్చు, ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. సో నెక్స్ట్ పిల్లల కోసం PS4 గేమ్స్ ఉన్నాయి, ప్లే స్టేషన్ గేమ్స్. సో అంటే చిన్న చిన్న ఫైటింగ్ గేమ్స్ కానీ లేకపోతే ఆర్కేడ్ గేమ్స్ కానీ కార్ రేసింగ్ కానీ అలాంటివి.